ఏపీ అధికార పార్టీ వైసీపీ ఒకవైపు రకరకాల సర్వేలతో ముందుకు సాగుతుంది కూర్చుంటే సర్వే నిలబడితే సర్వే అన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు గడప గడపకు కార్యక్రమం ద్వారా సర్వే చేశారు ప్రజల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ బెడిసి కొట్టినట్టు గ్రహించారు దీంతో వెంటనే గృహ సారథులు అనే కార్యక్రమం తీసుకొచ్చారు రాష్ట్రంలో సగం మందిని కూడా నియమించుకోలేకపోయారు అయినా కూడా ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇది కూడా సర్వేనే అని చెబుతున్నారు అయితే ఇక్కడ కూడా గడప గడపలో సీన్ రిపీట్ అవుతుంది చాలా నియోజకవర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తుంది దీంతో వైసీపీ సర్వేలో విషయం తెలిసిపోయింది అయితే దీనికి భిన్నంగా టీడీపీ ఎలాంటి సర్వేలు చేయడం లేదు నిజానికి ఒకప్పుడు అధికారంలో ఉన్న సమయంలో రోజు సర్వేల పేరుతో చంద్రబాబు నివేదికలు చెప్పేవారు తమ ప్రభుత్వానికి ఇంత అనుకూలత ఉంది అంటూ ఆయన రోజు మీడియాకు కొన్ని అంకెలు వెల్లడించేవారు అయితే చివరకు ఎన్నికలు వచ్చేసరికి ఏ అంకెలు పనిచేయలేదు ఇక ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో అసలు సర్వేనే చేయడం మానేశారు అలాగని పూర్తిగా పక్కన పెట్టేశారా అంటే అది లేదు ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అయితే దీనికి చంద్రబాబు ఎంచుకుంటున్న పంద వేరేగా ఉంది తాను నిర్వహిస్తున్న సభలకు వస్తున్న జనాలు వారు స్పందిస్తున్న తీరు వంటి వాటిని చంద్రబాబు పరిశీలిస్తున్నారు ఇదే తనకు తన పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న సర్వే రిపోర్టుగా భావిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి మరోవైపు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కూడా ఓ రేంజ్లో దూసుకుపోతుంది దీంతో మొత్తంగా టీడీపీకి ఎలాంటి సర్వేలు అవసరం లేకుండానే ప్రజల నుంచి రిపోర్ట్లు అందుతున్నాయని అంటున్నారు నాయకులు